मुख्यमंत्री गार धैर्य का पेशेंट चूसी की रावट का दादापू 35 मंदिर पेशेंट तो स्वयं वारे माटा वाल धैर्य तीर अभी राष्ट्र भारत देश पटने एवर चयन तीर चशार ये मुख्यमंत्री गारु गानि ये प्रजाप्रतिनिधि गारु एवरु कूडा चेयले वाळ्ळ बाधलु कूडा ओपिकतो तिन्नारु इनी आदेशालु इव्वटं मुख्यमंत्री गारु ई कष्टकालंलो कूडा प्रति विषयंलो एनकोकोकुंडा निर्णयालु तीसुकुने तीरु अंदरू मनं गमनिंचालि अदे तीरगा चाल मटक मे समस्या प्रेस द्वारा मीडिया द्वारा पेशेंट द्वारा मा प्रजाप्रतिनिधि द्वारा गत 15 रोज 20 रोज नीचे चाला समस्या तीर्चा पारिशुद्ध विषय में कूड़ा गट्टी चर्यलु तीसुकुन्नाम आक्सीजन कोरता लेदंट कूडा కొరత ఉన్నదంటే ఆక్సిజన్ కొరత లేకుండా కూడా చేశాం ప్రతి బెడ్ కి ఏర్పాటు చేశాం స్టాక్ పెట్టాం ఇంకో ఆక్సిజన్ సెంటర్ ను కూడా మొదలు పని మొదలు పెట్టాం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇబ్బంది ఉన్నదంటే అన్ని హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చేశాం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా తోటి మే ప్రజా ప్రతినిధులు గాని స్టాఫ్ గాని ఎంప్లాయిస్ గాని మా కలెక్టర్ గాని यह हास्पिटल इंका तीर्चिदे एर्पाटु चेयालनेदे मा आलोचन मा मीद नमक एमजे मीद नमक तोटे बेड्स निना 150 खाली अवट इमीडियटली रावटं जरिगिंदि अंटे नमक कुदिरिंदि कानी मुख्यमंत्री गारु कूडा ओक आलोचन चेशाडु मंचि आलोचन सेंट्रल जेल उन्न स्थलान्नि अट्लने उंचाले दादापु 30 एकराल वरकु उन्नट्टुन्नदि अदि 23 एकर्स खाली उन्नदि అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ కు రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం పాత ఎంజెం హాస్పిటల్ ను కూడా మాతా శిశు సంరక్షణ కేంద్రంగా అంటే తల్లి బిడ్డలు ఆరోగ్యం ఉండేందుకు గర్భిణీ స్త్రీలకు గాని పురుడు పోసుకున్నందుకు గాని పిల్లలకు గాని సెపరేట్ గా ఎంజెం ను 23 ఎకరాలు దాన్ని ఉపయోగించుకుందామని హైదరాబాద్ ని మించి ఇక్కడ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన వాక్సిన్ కొరత లేకుంట చేయండి అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ వల్ల నోటు కూడా ముయించు బీజేపీ నాయకులు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు మీ స్టేట్మెంట్లు పైస కక్కరనోలు బీజేపీలు కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇది సందర్భమా వేలేంది ఇండియా గవర్నమెంట్ అని మనంగా చెప్పేది ప్రపంచ దేశాలు చెప్తున్నాయి మన సరైన రీతిలో ట్రీట్మెంట్ చేయకనే వాక్సిన్ ఫస్ట్ డోస్ అందలే సెకండ్ డోస్ అందలేదని ఇది వాస్తవం దాన్ని ఒక దృష్టి పెట్టుకొని నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్రం నుంచి హెల్త్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రూమ్ లో కూర్చుండు కాదు కేసీఆర్ గారు ఎట్లయితే తిరిగి హాస్పిటల్ సందర్శిస్తున్నారు నేను హాస్పిటల్ సందర్శించుకోవట్లేదు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి మీరేం డబుల్ సాయం చేయొంటలేను ఈ మున గుజరాత్కు వర్దలు వచ్చిన 10,000 కోట్లు సాయం చేశారు ఈ గుజరాతే ఒకటే గుర్తుకొస్తుందా మాకేం సాయం చేయలేదే ఈ సందర్భంలో మాకు సాయం చేసే ఏర్పాటు చేయి మాకు డబుల్ సాయం కూడా అవసరం లేదు వాక్సిన్ ఇచ్చి ఏర్పాటు చేయండి ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందే రూపకంగా చెరెలు తీసుకొని ఏర్పాటు చేయండి అది రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి మా అందరి తరపున ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏమను అడుగుతారానే ఎంజీఎం లోపల కోవిడ్ వార్డులో ఆయాసము వెంటిలేటర్ చికిత్స కోసం
కొంతమంది టెక్నికల్ స్టాఫ్ కొంతమంది డాక్టర్లు కూడా లేదనేది వాస్తవం. వాళ్ళ కోసం పిలిచిన ఎవరు కూడా జాయిన్ అయితలేదు. దానికి కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే పేమెంట్ ఎక్కువ చేసైనా తీసుకోవాలనేది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అటువంటి స్టాఫ్ను కూడా తీసుకోండి, ఎక్కడైనా ఉంటే డిప్యూటేషన్ కూడా వేసి ఏర్పాటు చేయడం కూడా చెప్పారు. కొత్త సాలరీస్ కూడా అవసరమైతే పెంచుదామని కూడా చెప్పారు. అంటే జర్నలిస్టుల విషయంలో మన వ్యాక్సిన్ విషయంలో కూడా మీరు అడిగితే నేను ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇచ్చి ఏర్పాటు చేస్తున్నా, చేశాను కూడా. రెండవది ఎవరైనా హాస్పిటల్కి సంబంధించిన విషయంలో కానీ మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ మీరు ఎవరైనా మా దృష్టికి వస్తే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన శ్రీనివాస్ చనిపోయినప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడాను. నా కుటుంబ ఆదుకునేటట్టు కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. కొద్దిగా కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత కుటుంబాన్ని ఏ రూపంగా ఆదుకోవాలనేది కూడా నేను తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ జర్నలిస్ట్ చచ్చిపోయినా మీరు వ్యక్తిగతంగా కాదు ప్రజలలో తిరిగి మీరు మా వార్తలు ప్రజలకు అందేటట్టు చేస్తున్నారు కాబట్టి ఎవరు చనిపోయినా మా అందరికి కూడా బాధ అది. ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం, దాంట్లో వెనుక పోయే ముచ్చట లేదు. అంటే మీరు అనేది వెంటిలేటర్స్ను ఉపయోగించే వాళ్ళ స్టాఫ్ దొరకలేదు. నేను మీ ఇప్పటికి 2-3 సార్లు పిలిచాం, ఆ టెక్నికల్ స్టాఫ్ దొరకలేదు. ఇప్పుడు 70-80 పనిచేస్తున్నాయి, మంచిగానే పనిచేస్తున్నాయి. కొన్ని వెంటిలేటర్స్ కొన్ని ఖాళీ కూడా ఉన్నాయి, అంటే పేషెంట్లు రాక. మొదలు మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ కోసం ఎక్కువ ఆతృత పడుతున్నారు. ఆక్సిజన్ మీకు తెలుసు, ఈ మధ్యలోనే మళ్ళీ కొన్ని ఆక్సిజన్ బెడ్స్ కూడా పెంచాం. ఒక్కటి ఏంటంటే పేషెంట్కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి ఆడ మొన్న మీరు మొన్న నేను పోయినప్పుడు చూశాను, పొద్దున్నట్టు 8 ఇంటికి వచ్చారు. ఆడ కూర్చుని ఆ పేషెంట్ ఎవరు పట్టించుకుంటలేరని మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ పేషెంట్కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు వస్తలేరు, వచ్చి తీసుకుపోయి లైన్లో నిలబెట్టే చేయాలి, జరుగుతలేదు. నిన్న చారి అనే పేషెంట్ ఉన్నాడు, సార్ మా కుటుంబ సభ్యుడు వారేసిపోయిండు, ఆయనతో ఈ డాక్టర్స్ ప్రభుత్వం చేపట్టే నేను బతికినా అని ఆ పెద్దమని చెప్తున్నాడు. అట్లా ఇనమడుగు చెప్పారు. అంటే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కుటుంబ సభ్యులు మీరేదో అక్కడ ఉండి అరుచుకునే ఏర్పాటు చేయాలి, దూరంగానే ఉండండి. ఆ ముసలాయన పోయినా పర్వాలేదు, మేము బతుకుతానే. అలాగే చాలామంది కూడా తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆత్రులు పెట్టారు కూడా ఉన్నారు హాస్పిటల్లో. నేను చాలామందిని కోప్పటా, ఒక్క పేషెంట్ కోసం 2-3 బెడ్స్ ఉంటూ తిరుగుతాను. ఏందా మీకు సార్ మాకు వచ్చినా పర్వాలేదు, మా ఆవిడ బతకాలి. ఆతృత అందరికి ఉండాలనేదే నా కోరిక. అట్లా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం. మీరు అన్నట్టు కొన్ని లోపాలు గతంలో ఉండే అన్నీ సవరించాం, ఇంకా సవరిస్తున్నాం. నీట్నెస్ కూడా నో కాంప్రమైజ్, ఎంతైనా పెట్టాలని డిసైడ్ చేశాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అన్ని విషయంలో పూట ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు అనేది డిసైడ్ చేశాం. అన్ని పోస్టులను ఫిలప్ చేయాలి, 1-2 సార్లు పిలిచైనా సాలరీస్ పెంచాలని డిసైడ్ చేశాం. ఇప్పుడు పెంచాలని వాళ్ళ సేవలు కూడా మాకు అవసరం ఇవాళ. ఇంకా కొద్దిగా సిస్టమ్ని కూడా నిన్న మొన్న కొంత మార్చాం, ఈరోజు ఇంకా మారుస్తున్నాం. ఈ వార్డుకి ఈయన ఇన్ఛార్జ్, ఈ వార్డులో ఏ పొరపాటైనా ఇన్ఛార్జ్, ఇదివరకు లేకుండా అంత బాధ్యత. అందరి బాధ్యత కూడా పెట్టాం.
ఎవరెవర ఏ బెడ్ కి నీట్నెస్ చేయాలి అమౌంట్ తక్కుండే ఒక బెడ్ బెడ్ ని మెయింటైన్ చేయాలంటే 4000 3000 ఉండే 4300 ఉండే ఇప్పుడు 5000 చేసినాం అవసరమైతే పెంచే ఏర్పాటు చేస్తున్నాం అన్ని తీర చర్యలు తీసుకుంటున్నాం మీ సూచనలు కూడా తీసుకున్నాం చాలా మటుకు మీ సలహాలు తీసుకొని కొన్ని ఇంప్లిమెంట్ చేశాం మీ ప్రెస్లు వచ్చేటి మీడియాలు వచ్చేటి కొన్ని కొన్ని కరెక్ట్ వచ్చేనే కొన్ని తప్పు వచ్చేనే అయినా కూడా రిసీవ్ చేసుకున్నాం అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంకా సవరించేది ఉన్నది నేను ఒకటే మీలందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సహకరించండి ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఇంకా పకడ్బందీగా చేద్దాం మా ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా రోజు రివ్యూ చేయవన్నాం రేపటి నుంచి వినయ్ గారు నరేందర్ గారు బాధ్యత ఒప్పజెప్పారు రెగ్యులర్ గా వాళ్ళు రివ్యూ చేస్తారు ఆ రిపోర్ట్ నాకు ఇవ్వంటున్నా ఒక కమిటీ నేషాం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రివ్యూ చేస్తాం మంచి వైద్యం ఏంటంటే చేస్తున్నా చాలా మెరుగైంది ఇంకా మెరుగు చేస్తాం మీరే అరాచకాలు ఉన్నాయంటారు మీరే సపోర్ట్ చేస్తారు ఒక నిమిషం వినండి రెండు తీర్లు ఉన్నాయి జీతాలు పెంచుతలేవని ఓ పేపర్లో రాస్తారు వాళ్ళ అరాచకాలు ఎక్కువ ఉన్నాయని ఓ పేపర్లో రాస్తారు అంటే రెండు తీర్లు ఉన్నాయి మీరే మీరే ఒకటి చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అరాచకాల చేసిన వాళ్ళను లిస్ట్ తయారు చేస్తున్నాం మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు పర్మినెంట్ చేయాలి అది కూడా నిర్ణయం చేసినాం అరాచకాలు చేసిన వాళ్ళను డాక్టర్స్ కూడా కరెక్ట్గా పనిచేయని వాళ్ళను స్టాఫ్ కూడా పనిచేయాలి ఎట్ట యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు వీళ్ళు ఒకటే అవుతాడు మంచిగా పనిచేసిన వాడు అట్టే అవుతాడు మంచిగా పనిచేయని వాడు కూడా వాడే ఎక్కువ లోలు పెడతా అంటాడు అరాచకాలు చేసిన వాడే ఎక్కువ లోలు పెడతాడు ఇవన్నీ లిస్ట్ తీస్తున్నాం కమిటీ వేసినాం ఆ కమిటీ ద్వారా మొత్తం రిపోర్ట్ తీసుకొని ఈ రెండు మూడు రోజుల్లో పట్టినే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది మీరు అన్నది చెప్పండి 6 లక్షల డోసులు ఏం చేస్తాం 36 లక్షలు సెకండ్ డోసు ఇవ్వాలి ఎంత వాళ్ళు రావాలి కేంద్రం మప్పిస్తలేదు నేను బీజేపీ నాయకుడు మాట్లాడుతాను ఉన్న డోసులు ఇస్తలేదు ఉన్న డోసులు ఇస్తలేదు అవగాహన లేకుండా 6 లక్షలు 10 నిమిషాలలో అయిపోతుంది ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే నొల్లి కదా 36 సెకండ్ డోస్ ఇచ్చే పేషెంట్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ వాస్తవంగా ఏంటంటే సెకండ్ డోస్ ఇచ్చేటి అన్నీ కూడా కోవిషీల్డ్ అవి లేవు కోవాక్సిన్ లేదు కోవిషీల్డ్ ఉన్నాయి కోవాక్సిన్ ఇవ్వాలి మనం ఇది ఇచ్చి అది ఇస్తారా అన్నీ కూడా సెట్ చేసాం నిన్న మాట్లాడినాం సెట్ చేస్తున్నాం కాంట్రాక్టర్లను కూడా కొంత యాక్షన్ తీసుకుని ఏర్పాటు చేస్తున్నాం కొంత జనగం నుంచి కూడా కానీ తెప్పించినాం మంచిగా చేస్తున్నానంటే అవన్నీ సెట్ అవుతాయి థ్యాంక్ యూ ఫలితం మీరు ఒక్కటే ఏంటంటే ఫలితాలు వస్తున్నాయి మున్పటంతా కాకుండా ఈ మధ్యలో మంచిగా అవుతున్నాయి రెండవది ఏంటంటే పాత బిల్డింగ్ అయింది దాన్ని ఇప్పుడు ఏం చేయలేము ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ అయింది ఒక ప్లాన్ లేదు ఒక పద్ధతిగా లేదు ఉన్నదాన్ని సరి చేసుకొని నడిపేయాలనేదే మా ఆలోచన రెండవది
ఇప్పుడు ఎవరి సేవలు నీ సేవ మంచిగా లేదు అని ఒక్కన్నంటే అదో తలకాయ నొప్పుకున్నాయి. అందరు సేవలను ఉపయోగించుకోవాలి, మంచి వాళ్ళని తీసుకోవాలి, చెడ్డ వాళ్ళని సేవలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. చెడ్డగా పనిచేసిన రాబోయే రోజున ఏం శిక్షించాలని కూడా ప్లాన్ తయారు చేసిన నేను కమిటీ చేసిన, మీరు ఒక వారం రోజులలో కొంత రిజల్ట్ చూస్తారు మీరు.